విద్యార్థుల కష్టాలపై ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు అవుతున్నా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని ఫైర్ అయ్యారు. నోటిఫికేషన్లు వేయడం, ఆ తర్వాత పేపర్ లీక్, ఎగ్జామ్ రద్దు చేయడం కామన్ గా మారిందని విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై కేటీఆర్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత అధంకి దయాకర్. సిద్ధాంతాలు మాట్లాడే కమ్యూనిస్టులు కేసీఆర్ కు దగ్గరయ్యారని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలు లెఫ్ట్ పార్టీలకు కనిపిస్తలేవా అని ప్రశ్నించారు. పేపర్ లీక్ పై చాలా అనుమానాలున్నాయన్నారు ఎన్ఎస్సీఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో టీ సేవ్ పేరుతో వైఎస్ఆర్టీపీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు మాట్లాడారు. కమిటీ 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని సిఫార్సు చేస్తే మరి కేసీఆర్ గారు భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు ఎన్ని? 191,000 ఉద్యోగాలు. కానీ కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి భర్తీ చేయాల్సిన ఖాళీగా ఉన్నాయి కేవలం 80,000 ఉద్యోగాలు మాత్రమే అని బుకాయించాడు. పోయిన 80,000 ఉద్యోగాలైనా భర్తీ చేశాడా అంటే నోటిఫికేషన్లు ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 43,000 ఉద్యోగాలకు మాత్రమే. 43,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి కేవలం 8,000 ఉద్యోగాలకు మాత్రమే పరీక్షలు పెట్టాడు కేసీఆర్ గారు. ఈ 8,000 ఉద్యోగాలకు కూడా ఆ పరీక్ష పేపర్లు లీక్ అవడం, వాటిని రద్దు చేయడం, మళ్ళీ వాయిదాలు వేయడం, అంటే గత 5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు కనీసం ఒక్క కొత్త ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. మరి ఇదేనా బంగారు తెలంగాణ? కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారు ఇంట్లోనేమో అన్ని ఉద్యోగాలు ఉన్నాయి. కేసీఆర్ కు ఒక ఉద్యోగం ఉంది, ఆయన కొడుకు ఉద్యోగం ఉంది, ఆయన బిడ్డకు ఉద్యోగం ఉంది, ఆయన అల్లుడికి ఉంది, మేనల్లుడికి ఉంది, అందరికీ ఉన్నాయి. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు. అందుకే ఈరోజు టీ సేవ్ ద్వారా కేసీఆర్ గారు మెడలు వంచడానికి అందరం ఒక్క తాటి మీదకి వచ్చి ఉన్నాం. కేసీఆర్ గారు నిర్లక్ష్యానికి విరుగుడు సూచించడానికి సాధించడానికే ఈ ఉమ్మడి వేదిక, ఈ ఐక్య కార్యాచరణ. కేటీఆర్ ఏమంటున్నాడు? ఏం బాధ్యత ఉంది మీకని మీడియా అని అంటున్నాడు. నీకేం బాధ్యత ఉన్నది? నువ్వు ఒక యువకునివి. ఈ రాష్ట్రంలో 1200 మంది అమరులైతే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. ఆత్మ బలిదానాల యొక్క ఫలితం ఈ రాష్ట్రం. ఇవాళ పేపర్ లీక్ అయితే ఇద్దరు అని చెప్పి తప్పించుకునే ఇలాంటి పనికిరాని చెత్త మంత్రుల వలన ఇవాళ రాష్ట్రం ఇట్లా పాడుపడుతున్నది. యువతికి ప్రతినిధి అయితే నీకే బాధ్యత ఉంటే ఇలా నవీన్ ఎందుకు చనిపోయిండు ఒకసారి చూడు. ఏం రాసిండు? ఐఎమ్ జాబ్లెస్, ఐఎమ్ యూజ్లెస్ అని. ఇది సగటు యువత యొక్క ఆలోచన విధానం ఇవాళ తెలంగాణలో. ఒక్కొక్క ఊర్లో 6 బెల్ట్ షాపులు పెడితే దరిద్రులారా మీరు? నువ్వు నీ అయ్యా కలిసి ఇది చాలదన్నట్టు ఢిల్లీ దానిక మీరు వాక్తిరి, నువ్వు నీ చెల్లె కలిసి. 100,000 పైచిలకు బెల్ట్ షాపులు పెట్టే దమ్ము ఎవడిచ్చుడు? నీకు బాధ్యత ఎవడిచ్చుడు దరిద్రుడా? చెప్పు కేటీఆర్. మున్సిపల్ శాఖ మంత్రి అంటాడు దాంట్లో అక్రమాలు జరిగితే నాకు సంబంధం లేదంటాడు. ఐటీ శాఖ అంటాడు లీక్స్ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? డేటా సెక్యూరిటీ అనే పదం ఎరకన వాడు వచ్చిడు మొన్న ఫాల్కాన్ కంపెనీ వాడు. నేనెక్కడ చూడలే ఇట్లాంటి రాష్ట్రాన్ని అమెరికా తర్వాత నాకు ఇదే కనపడుతుందని. ఒరే పిచ్చి సన్నాసి, వాడు అటెండర్ కూడా కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నుంచి పేపర్ తీసుకుపోయి తన లవర్లకు పెట్టుకుంటున్నా దరిద్రుడా? తెలుసుకోండి ఇది మీ డేటా సెక్యూరిటీ. ఐటీ శాఖ మంత్రి అట ఎంతమందికి పోయింది? మళ్ళీ ఇంకా దరిద్రానికి బండి సంజయ్కి పంపిన ఒక చర్చ, వాట్సాప్లలో పంపిన్నారు. మీ రాజకీయ కూడా మాకెందుకు సన్నాసులారా? వాడు జాబ్లెస్ గవర్నమెంటే, వీడు జాబ్లెస్ గవర్నమెంటే. జాబ్లెస్ గ్రోత్ ఈజ్ నాట్ ది గ్రోత్. క్రోనీ క్యాపిటలిస్ట్ స్టేట్స్ అయినవి. క్రోనీ క్యాపిటలిస్ట్ స్టేట్ ఎందుకు చేసినావు? మోదీ చేతిలో బందీగా ఉన్న ఈ చిన్న కేడి సమస్య ఇదంతా కూడా. నేను మాట్లాడితే సమాజానికి ఉపయోగపడే భరోసా ఇచ్చేది నేను ఇస్తే, నా గొంతు నొక్కితే నువ్వు మాట్లాడు కేసీఆర్. బయటికి వెళ్ళి నువ్వు ఒక్క మాట మాట్లాడినవా? అరే ఒక్క పేపర్ లీక్ అయింది, 4 పేపర్లు ఎందుకు రద్దు చేసిన దరిద్రులారా? 4 ఎందుకు రద్దు చేసిండ్రు? ఓట్ల విప్లవం వరదిల్లాలి, ముందు వాళ్ళని మార్చాలి. నాట్ కేసీఆర్, ఎంటైర్ పార్టీని మార్చాలి. ప్రతి ఊర్లో యూత్ ఉన్నాడు కదా, ప్రతి ఇంట్లో ఒక యువకుడు ఉండు కదా, వాడిని ముందు ఎడ్యుకేట్ చేయాలి. మార్చమా లేదా? మార్చి చాలా బ్యూటిఫుల్గా తాను 16 ఏళ్ళు చదివి గోడ మీద ఒకటి రాసిపోతాడు. ఫిలాసఫర్స్ ఇంటర్ప్రిటెడ్ ది వరల్డ్, బట్ ది క్వశ్చన్ ఈజ్ హౌ టు చేంజ్ ఇట్. తత్వవేత్తలు ప్రపంచం గురించి భాష్యం మాత్రమే చెప్పారు, దాన్ని మార్చడం ఎట్లా? When the state has become everything,
దే ఆర్ ది జ్యుడిషియరీ, దే ఆర్ ది ఇన్క్వైరీ, దే ఆర్ ది పనిష్మెంట్, ఎవ్రీథింగ్, దెన్ ది ప్రాబ్లం కమ్స్. అందుకే తెలంగాణ రాగానే మొట్టమొదట పాపం మా వాళ్ళకు బండ్లు గిండ్లు మార్చి మేరకు దేక్లో మై ఆపుకు దేక్లేతు అన్నాడు, దేక్లేతున్నారు. అందుకే నేను ఆయన ఒక్కనంటలేను, వాట్ అబౌట్ దిస్, ఇంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మా గ్రామ గ్రామాలు ఉన్నోళ్ళు, వాళ్ళు ఏమనుకుంటారు అంటే తిట్టేది ఏదో మావోనే దూరం తిడుతున్నారు తిట్టని, మమ్మల్ని ఏమంటలేరు, అరే మీ అందరినీ తిడుతున్నాం. ఎంటైర్ పార్టీ హ్యాస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సాక్రిఫైస్ ఆఫ్ ది గ్రేట్ రెవల్యూషనరీస్ ఆఫ్ దిస్ కంట్రీ. ప్రతి ఊర్లో చనిపోయిన వాళ్ళు మీకు కనిపిస్తలేరా? అందుగురించే భావ సారూప్యతనే కాదు ఆచరణ సారూప్యత గల వాళ్ళు ముందు రండి. ఆ ఇంజన్ ఉంటే డబ్బాలు నడుస్తాయి. కేసీఆర్కు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి డబ్బులు అనేది ఇవ్వనికి అర్థం కాలేదా? అయ్యా ఈ పట్నంలో ఒకసారి రౌండ్ కొట్టరండి. ఎప్పుడు తెలంగాణలో 200 సంవత్సరాల నుంచి భూమి 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 భూమి, ఆ భూమి కోసమే సాయుధ ఈ భూమి కోసమే మహాభారత యుద్ధం జరిగిందో రమ్మ, ఈ భూమి కోసమే తెలంగాణ యుద్ధం జరిగిందో, ఈ భూమి కోసం